ఏ విషయాన్ని కూడా ఎత్తుగా అనేవట్లేదు. కారణం ఏంటి? నీలో ఉన్న సద్గురువుతో నువ్వు ఉండు. అలా ఎవరికి వాడే సద్గురుత్వం ఉంటారు. దేహభావన వేడుతున్నాం, పరమాత్మ మిగులుతున్నాం. భావన ఎలా వేడగలుగుతున్నాం? స్నేహంతో. మనలో ఉన్న సద్గురు స్నేహం ఉంది కదా, ఆ సద్గురుతో ఉండబట్టి కాలాన్ని వ్యర్థం చేసుకోవట్లేదు. నేను బ్రహ్మను, నువ్వు బ్రహ్మ, అందరూ బ్రహ్మను, అంతటా ఎంత రిలాక్స్ అరా. నేనెంత అంటే ఎంత రిలాక్స్గా ఉన్నా. ఒకే కుటుంబంలో ఉన్నాం మొత్తం అందరూ కూడా, విశ్వమంతా ఒకే కుటుంబం. తనలోనే తానుగా ఉండగలుగుతున్నాం. మన లోపల ఎవరున్నారు, అంతటా ఎవరున్నారు, అందరిలో ఎవరున్నారు, అంతా ఒకటే ఒక్కటే ఒక్కటే. ఆ ఒక్కటేగా హాయిగా ఉండగలుగుతాం. ఎవరో లేరనుకోండి, దీంతో ఉండు. ఈ నిర్గుణంతో కళ్ళు మొయ్యి, దీంతో ఉండు. కళ్ళు తెరు, దీంతో ఉండు. ఇంతే జీవితం అంటే ఏమీ లేదు. ఎందుకు కాలక్షేపం అవుతావు? కళ్ళు తెరితే దీంతో ఉండు, కళ్ళు మూస్తే ఈ ఖాళీయే కళ్ళు మూసినావు. ఎవరిని చూసినా ఈ అనంతత్వంతో చూడవు. అందుగురించే మీ రూపాలు నామాలు మీ గుణాలు నాకు గుర్తురావు అంటారు. ఒకటికి 100 సార్లు వస్తే కానీ ఆ మొహాలు గుర్తుంది. ఎందువల్ల మిమ్మల్ని చూడండి, నేను మీలో ఉన్న అనంతత్వంతో ఉంటాను నేను. నిజంగా ఎంత రాజయోగులరా. సత్సంగులు అందరికీ నమస్కారాలు. 100 సార్లు కోటి సార్లు చెప్తున్నాను, కోటి కోటి కోట్లు సార్లు. ఎంతంత యోగులు, ఎంతంత యోగులు. ఆ యోగులు కాబట్టే బ్రహ్మం తెలుసుకున్నారు. బ్రహ్మోపాసన చేయటం మాటలు కాదు,